సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు రేపు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మించిన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం, ఎస్వి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక అక్కడి నుంచి తిరుమల చేరుకుని వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్లను ప్రారంభిస్తారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెదశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. రైట్, సీఎం జగన్ టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. కార్తీక్, మరికొద్ది నిమిషాల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. మొత్తం రెండు రోజుల పాటు మూడు జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగబోతుంది. మరికొద్ది చోట్లలో తాడేపల్లి నుంచి బయలుదేరేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ముందుగా తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తిరుపతిలో అన్ని ఇతర దేశాల నుంచి కూడా వచ్చేటువంటి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. తిరుమల వెళ్లేందుకు అక్కడ ట్రాఫిక్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసినటువంటి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, శ్రీనివాస సేతు, దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడ ఎస్వీఆర్స్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. అనంతరం అక్కడ టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు సంబంధించి మొత్తం 3518 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల పట్టాలను కూడా ముఖ్యమంత్రి నేరుగా వారి చేతిలోనే పెట్టబోతున్న పరిస్థితుంది. ఎంతో కాలంగా టీటీడీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల వ్యవహారం పెండింగ్ లో ఉంది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుమల యాత్ర వెళ్లిన సమయంలోనే చాలా స్పష్టం చెప్పారు, అతి త్వరలోనే మీకు ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేస్తారంటూ అప్పట్లో హామీ కూడా ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి తిరుపతి చెన్నై జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి వడమాలపేట వద్ద మొత్తం 307 ఎకరాల్లో అక్కడ స్థలాన్ని కూడా సేకరించారు. ఆ మొత్తాన్ని కూడా 3518 మంది టీటీడీ ఉద్యోగులకు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఆయన చేతుల మీద ఇళ్ల పట్టాలను కూడా పంపిణీ చేయబోతారు. అనంతరం అక్కడ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి ముఖ్యమంత్రి చేరుకుని అక్కడ ప్రత్యేక దర్శనం కూడా చేసుకోబోతున్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి ఇటీవలే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసిన నేపథ్యంలో అక్కడ ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు ముఖ్యమంత్రి. అనంతరం నేరుగా తిరుమల చేరుకుంటారు. అక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం ప్రారంభమైన నేపథ్యంలో అక్కడ స్వామివారికి నేరుగా పట్టువస్త్రాలను కూడా సమర్పించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరుగా పోతున్నారు. ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి పట్టువస్త్రాలను సమర్పించడం అనేది ఆనవాయితీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం ఈ రాత్రికి తిరుమలలోనే ముఖ్యమంత్రి బాధ్యస్తారు. రేపు ఉదయం కూడా శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. ఉదయం 6:20 ప్రాంతంలో నేరుగా శ్రీవారిని దర్శించుకునేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం కర్నూలు జిల్లా చేరుకునే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో కూడా అనేక కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభించబోతున్నారు. అత్యంత ప్రధానంగా అక్కడ అత్యంత రాష్ట్రంలోనే కరువు ప్రాంతాలుగా చెప్పుకునేటువంటి డోన్, పచ్చికొండ, ఆలూరు, పాణ్యం ఈ ప్రాంతాల్లో సంబంధించి ఇక్కడ మొత్తం 68 చెరువులకు సంబంధించి కృష్ణ జలాలతోటి నింపే పథకాన్ని ముఖ్యమంత్రి రేపు ప్రారంభించబోతున్నారు. చాలా రోజులుగా కూడా గతంలో ఆ పాదయాత్ర సమయంలో అక్కడ కరువు ప్రాంతంగా ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కూలీలు వలసపోతున్నటువంటి క్రమాన్ని ఆయన స్వయంగా చూశారు. దాంతోపాటు రైతులు కూడా అక్కడ కూలీలుగా మారిపోయి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి కూలీలుగా మారుతున్న నేపథ్యాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కృష్ణా జలాలను తీసుకొచ్చి మీ అందరికీ ఇక్కడే పంట పొలాలు పండే విధంగా చేస్తానంటూ అప్పట్లో పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విధంగానే ఇప్పుడు మొత్తం 68 చెరువులకు కృష్ణా జలాలతో నింపేటువంటి పథకాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్న పరిస్థితి ఉంది. ఈ మొత్తం రేపు ఈ కార్యక్రమం జరగబోతున్న నేపథ్యంలో వరుసగా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి పూర్తిగా బిజీగా ఉండబోతున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన నేరుగా పాల్గొనబోతున్నారు. కార్తీక్.